షర్మిళ ఏపీ కాంగ్రెస్లోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. గతంలోనే షర్మిళను పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలిపారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిళను నియమిస్తున్నారనే దానిపై తనకు సమాచారం లేదన్నారు. కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటానన్నారు గిడుగు రుద్రరాజు. దానికి నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా హైకమాండ్ ఏ డిసిషన్ తీసుకుంటే దానికి నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా కట్టుబడి ఉంటాను. ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది ఇండివిజువల్ ఇంట్రెస్ట్. అందరూ కలిపి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనుకునేటప్పుడు షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పనిచేస్తారంటే మోస్ట్ వెల్కమ్. నేను గతంలో కూడా చెప్పాను. సో డెఫినెట్ గా ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, ఇట్ ఈస్ అప్ టు ది హైకమాండ్ టు టేక్ ఎ డిసిషన్ ఆన్ దట్. చెప్పాను, అంతకుముందు కూడా చెప్పాము. వారు వచ్చి పనిచేస్తారంటే మోస్ట్ వెల్కమ్. రాజశేఖర రెడ్డి గారు తనయగా రాజకీయాల్లో మాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి కుటుంబంగా వారు వచ్చి పనిచేస్తారంటే తప్పనిసరిగా పార్టీ ఏ అసైన్మెంట్ ఇస్తారు. నేషనల్ పార్టీగా కాంగ్రెస్ అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడవలసి ఉంటుంది. సో డెఫినెట్లీ వి వెల్కమ్ హెర్. ఆవిడ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పార్టీని సంస్థాగతంగా పనిచేస్తారు బలోపేతం చేస్తారంటే మోస్ట్ వెల్కమ్. హైకమాండ్ ఏ డిసిషన్ తీసుకుంటే దానికి నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా కట్టుబడి ఉంటాను. ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది ఇండివిజువల్ ఇంట్రెస్ట్. అందరూ కలిపి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనుకునేటప్పుడు షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పనిచేస్తారంటే మోస్ట్ వెల్కమ్. నేను గతంలో కూడా చెప్పాను. సో డెఫినెట్ గా ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, ఇట్ ఈస్ అప్ టు ది హైకమాండ్ టు టేక్ ఎ డిసిషన్ ఆన్ దట్. అంతకుముందు కూడా చెప్పాము. వారు వచ్చి పనిచేస్తారంటే మోస్ట్ వెల్కమ్. రాజశేఖర రెడ్డి గారు తనయగా రాజకీయాల్లో మాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి కుటుంబంగా వారు వచ్చి పనిచేస్తారంటే తప్పనిసరిగా పార్టీ ఏ అసైన్మెంట్ ఇస్తారు. నేషనల్ పార్టీగా కాంగ్రెస్ అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడవలసి ఉంటుంది. సో డెఫినెట్లీ వి వెల్కమ్ హెర్. ఆవిడ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పార్టీని సంస్థాగతంగా పనిచేస్తారు బలోపేతం చేస్తారంటే మోస్ట్ వెల్కమ్. హైకమాండ్ ఏ డిసిషన్ తీసుకుంటే దానికి నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా కట్టుబడి ఉంటాను. ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది ఇండివిజువల్ ఇంట్రెస్ట్. అందరూ కలిపి సంస్థాగతంగా పార్టీని బలోపేతం